నమస్కారం సో ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు మీరు పురాణాల్లో కానీ వేదాల్లో కానీ కూడా చూసుకుంటే ఎవరైనా సరే సంపూర్ణ జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అది చెప్పబడింది అని అదే నిజం కూడా ప్రతి వీడియోలో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఆ బలాన్ని మీరు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు సో అందుకే అని మనిషికి కూడా బ్రతుకు మీద ఆశతో పాటు బలం చేకూరేలాగా ఉంటాయి మనీ మంత్రాలు ఉన్న స్పెషాలిటీ అదే ఉంది అని అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఈ చెప్తున్నారు నేను ఏమంటున్నానంటే ఇప్పటివరకు మీరు ఏదైతే అటువంటి సిద్ధాంతం ఏదైతుందో దాన్ని ఒక్కసారి పరికించి పరిశీలించి లోతుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది అబద్ధం అంతే ఓకేనా ఇప్పుడు మనకు చిన్నప్పుడు మన అమ్మ ఏం చేసిందంటే మీరు అన్నం తినకపోతే చిందమామ రావే 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 అని చెప్పి ఏనాడన్నో వచ్చిందో చందమామ రాలేదు ఓకేనా దాంతోపాటు ఇంకో భయాన్ని కలిగించింది మనకేంటంటే అన్నం తినకపోతే భూచాడు వస్తాడు అని చెప్పేసి ఆ భూచాడు ఇప్పటికి మన మైండ్లో ఉంది ఎప్పటికి రాలేదు భూచాడు అర్థమైందా ఇవన్నీ ఎప్పుడు మనకి అవగతం అవుతాయి అంటే నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఇవన్నీ అవగతం అవుతాయి ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క వాస్తవాన్ని మీరు సృష్టించుకొని మీరు కోల్పోయినవన్నీ మీరు తిరిగి పొందాలి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైతే అర్థమవుతుందా మీ యొక్క వాస్తవాన్ని మీరు సృష్టించుకొని అసలు వాస్తవం అనేది ఏందనేది ముందు తెలుసుకోవాలి ఇది ఎంతవరకు సరి అయింది మన చిన్నప్పటి నుంచి నమ్మినా ఏవైతే నిజాలు ఉన్నాయో మీరు వాస్తవానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంటాయో అన్ని అబద్ధాలుగా మారిపోతాయి ఎందుకంటే శాస్త్ర అధ్యయనంలో కూడా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తుందా లేదా ఒక యాభై సంవత్సరాలకు చరిత్రలో మార్పు వస్తుంది మనం ఇప్పటిదాకా చూసుకున్నాం ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏంటంటే డార్విన్ ఉండేది డార్విన్ సిద్ధాంతం అని చెప్పేసి లా మార్క్ వచ్చాడు ఓకేనా ఆ తర్వాత ఇంత ఐన్స్టీన్ ఉండేది ఐన్స్టీన్ సిద్ధాంతం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనకు క్వాంటమ్ సిద్ధాంతం వచ్చింది అంటే ఎప్పుడు ఇరవై సంవత్సరాలకు ఒకసారి యాభై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క చరిత్రలో కానీ లేకపోతే ప్రతి దాంట్లో కూడా మార్పులు వస్తాయి మీ జీవితంలో ఇప్పటివరకు ఎందుకు మార్పు రాలేదు ఏనాడు కూడా మీరు ఎందుకు మీ జీవితంలో మార్పు కోరుకోలేదు ఎందుకు ఆలోచించలేదు అంటే మీరు ఎందుకు కోరుకోలేదు ఎందుకు చూడలేదు ఆ మార్పునంటే మీరు వాస్తవాన్ని తెలుసుకోలేదు అందుకని చెప్పేసి మీకు ఏమనిపిస్తుందంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన వీడియోలు స్టార్ట్ అయ్యి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు స్టార్టింగ్లో అదే ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం అదే డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు నేను కూర్చున్న చోటు నుంచే డబ్బును నిరంతరం ఆకర్షిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు కొన్ని వేల సార్లు చెప్పుకున్నాం మనం కానీ ఈరోజు కూడా కష్టపడితే కానీ డబ్బు రాదు అనే ఆలోచనలు కలిగి ఆ వాస్తవాన్ని మనం చెప్పిన వాస్తవాన్ని గుర్తించకుండా ఇంకా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంది అర్థమైంది అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు మీ వాస్తవానికి రానంత మట్టికి మీ యొక్క ఆలోచనలో కానీ మీ యొక్క జీవితం కానీ మరుగున పడిపోతుంది ఇది మైండ్లో పెట్టుకోండి అర్థమైంది ప్రతి విషయాన్ని మీరు పరిశీలించండి చర్చించండి లోతుగా వెళ్ళి దాన్ని ఎప్పుడైతే చవి చూస్తారో అప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం చీకట్లో వెళ్తున్నాం అండి వెళ్తున్నప్పుడు సడన్ కాలుకైతే తగిలింది ఒక తాడు తగిలింది మనం ఏమనుకుంటాం అది పాము అనుకుంటాం ఎమ్మటే అంటే మనం చిన్నప్పటి నుంచి వినున్నాం ఇట్లా కాలుకైతే తగిలితే అది అని మైండ్లో ఉంటుంది మనం ఏమనుకుంటాం పామే అనుకుంటాం ఎప్పుడైతే ఇచ్చి చూస్తామో వాస్తవం అనేది బయటపడుతుంది అది తాడు అని ఇప్పటివరకు మీ మనసులో ఉన్నటువంటి సబ్కాన్షియస్ అనే మైండ్ అనే టార్చ్ మీరు వేయలేదు ఇప్పటివరకు బా అందుకనే మీకు అన్నీ కూడా వాస్తవంగా కనిపించట్లేదు అన్ని భ్రమ రూపంలో ఉన్నాయి అవి భ్రమే కానీ నిజమని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు ముందుకు పోవట్లేదు అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కటిగా భ్రమను తొలగిస్తూ వాస్తవంలోకి రావడానికి ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు ఏం సాధించారు అని ఎవరైనా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక్క మాట అడిగారు అనుకోండి మీకు ఎంత చివుకు ఒకసారి మీరు వెనక్కి జీవితాన్ని చూసుకున్నప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు వచ్చే ఈ నలభై సంవత్సరాలు నేను ఏం సాధించాను నిజంగా పిల్లలు ఉన్నారు పిల్లలు ఎదిగారు వాళ్ళ సరైన వసతులు మనం కల్పించలేము ఒకటి రెండు ఒక సొంత ఇల్లు లేదు ఓకే ఒక వెహికల్ లేదు సరే మళ్ళీ ఎప్పుడు అప్పుల్లోనే ఇరుక్కున్నాం మనం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ అలాగే ఉన్నాయి ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత ఈ చెప్తున్నటువంటి వాస్తవాల్ని ఒక్కొక్కదాన్ని ప్రతి దాన్ని మీరు నమ్మండి ఓకేనా ఏమి నేను కూర్చున్న చోటనే హాయిగా సులభంగా డబ్బుని ఆకర్షిస్తున్నాను ఒకటి మనం ఎలా సంపాదించాలి కష్టపడుతూ డబ్బు సంపాదించడం అనేది లేదు మన సబ్జెక్టులో కాబట్టి నేను చాలా సులభంగా డబ్బుని ఆకర్షిస్తున్నది పుష్వాణీకృతంగా ఇప్పుడు ఇది ఎంతవరకు నిజం అనేది మీరు దాని మీద పరిశీలించినప్పుడు కదా మీకు అది తెలుస్తుంది లేకపోతే ఏమైపోతుంది ఆ వాక్యం వాక్యంగానే మిగిలిపోతుంది అవును అదే ఆ వాక్యం వాక్యంగానే మిగిలిపోతుంది ఎప్పటికి కూడా మన వీడియోలు దాదాపు రెండు మూడు సంవత్సరాలు చూస్తున్న ఎంతోమంది ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడల్లా అది ఎలా సాధ్యమవుతుంది కష్టపడితేనే కదా డబ్బు వస్తుంది మన దగ్గరికి అనే ఆలోచనతోనే ఇంతవరకు క్లాస్కి రాకుండా ఎంతోమంది ఉండిపోయి ఉన్నారు అంటే ఇది ఎంతవరకు అంటే వాళ్ళు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరు అప్పుడు ఉన్న పలంగా మీకు కోటి రూపాయలు వస్తాయంటే నాకెందుకు వస్తాయి కోటి రూపాయలు అనే ఆలోచన తప్ప వస్తే సంతోషం కదా రావచ్చు కూడా ఆ ఆలోచన మీకు ఎందుకు రాదు అది అంటే అది జీర్ణించుకోలేదు అంటే చిన్నప్పటి నుంచి ఈ యొక్క దుర్భర పరిస్థితులకి దారిద్రానికి ఈ యొక్క పేదరికం పరిస్థితులకు మీరు అలవాటు పడిపోయారు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దాని వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక పంచి అండి కనీసం ఒక నలభై రోజులు మనం వీడియోలు ఏవైతున్నాయో వింటో దాంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం అక్కడక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పబడ్డాయి ఆ ఒక్కొక్క పాయింట్ రాసుకొని దాన్ని పదే పదే అఫిర్మేషన్ చేయండి ఓకే అఫర్మే చేసిన తర్వాత ఏమైందంటే మీకు కొద్దిగా రిజల్ట్ కనిపిస్తుంది రిజల్ట్ కనిపించినప్పుడే ఈ సబ్జెక్టులోకి రండి నా దగ్గరకు వ్యక్తి వచ్చాడు రీసెంట్లో ఒక క్లయింట్ అనుకోవచ్చు నా దగ్గర పరిచయం ఉన్న వ్యక్తి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు ఒకటే మాట సార్ మీ సబ్జెక్ట్ జెన్యున్ సార్ ఓకే ఇబ్బంది లేదు కానీ ఒక భయం ఇస్తుంది సార్ ఏంటి భయం అన్నాను ఏదనుకుంటే అది అయిపోతుంది సార్ నాకు కరెక్ట్గా ఫార్టీ డేస్ చేశాను చక్కగా డబ్బు వచ్చింది నా అవసరాలన్నీ తీరుతున్నాయి కానీ ఏది అనాలన్నా భయం వేస్తుంది ఏదంటే అది అయిపోతుంది సార్ నేను నేనేమంటే మళ్ళీ ఆపేసాను సార్ అది ఇప్పుడు ఏమంటాం మనం అంటే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోవడం వాస్తవం అనేది ఆయన తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని జీర్ణించుకోలేక భయమే మళ్ళీ వెళ్ళిపోయాడు అవును అర్థమవుతుందా చాలామంది కూడా మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ సాధించిన తర్వాత ఎక్కడ ఒక పాయింట్ దగ్గర వాళ్ళు భయపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది నేను ఏమంటానంటే మన మెడిటేషన్లో కావచ్చు లేదంటే మన సబ్జెక్ట్లో కావచ్చు మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది అంటే అది మీరు కోరుకునేది అవుతుంది మీరు కోరుకుంది అయితే అవుతలేదు కదా ఆ కోరుకునేది పాజిటివ్ కోరుకున్న తర్వాత మీకు భయం ఎందుకు అవుతుంది కానీ నిజంగా కూడా చాలామంది భయం అవుతుంది అని చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో మేము అనుభవించిన అనుభవాలి ఓకే ఏం జరుగుతుందంటే సపోజ్ ఒక లక్ష రూపాయలు కావాలనుకున్నాం ఆ లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి ఓకేనా ఒక పది లక్షలు కావాలనుకున్నాం ఈ టయానికి ఆ పది లక్షలు వచ్చేస్తున్నాయి ఓకే ఆ తర్వాత కోటి రూపాయలు అని కోరుకోవడానికి వీడికి భయం వేస్తాడు ఎందుకంటే ఆ కోటి రూపాయల గురించి ప్లానింగ్ లేదు వాటిని ఏం చేయాలో తెలియదు కాబట్టి కోరుకోవాలన్నా వద్దా కోరుకుంటే ఒకవేళ వస్తే నా పరిస్థితి ఏంటి అర్థమైంది దాని వెనుక చిన్నప్పటి నుంచి తనకు ఏవైతే ఎక్స్పీరియన్స్ అయినవి ఉన్నాయో అంటే డబ్బు వస్తే అహంకారం వస్తుంది ఒకటి లేదంటే బంధువులు వచ్చి నా మీద పడతారు అనేది ఒకటి స్నేహితులందరూ నా దగ్గర అడుగుతారని ఒకటి లేదంటే వ్యాపారం పెడితే లాస్ అయిపోతారని ఒకటి ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఫీడ్ అయి ఉన్నాయి కదా అవన్నీ ఆ కోటి రూపాయలు రాకుండా విని భయపెట్టేస్తాయి అర్థమైందా ఇప్పుడేమవుతుందంటే ఆ కోటి కోరుకో ఉన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో మనిషి ఆ సబ్జెక్ట్లో ఆగిపోతాడు అక్కడ అర్థమైంది ఎందుకు ఆగిపోతాడు మనిషి అంటే అక్కడ అందుకనే అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని అధిగమించాలి ఇప్పుడు అది వాస్తవమైనప్పుడు ఈ కోటి రూపాయలు రావడం కూడా వాస్తవమే కదా ఈ లక్ష రూపాయలు ఎంత ఎంత ఎలా అయితే వచ్చాయో సేమ్ అఫిర్మేషన్ కోటి రూపాయలకు కదా ఆ కోటి రూపాయల దగ్గర నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు దాన్ని సాధిస్తావో ఆ తర్వాత నీకు భయం పోతుంది ఎందుకంటే ఒక లక్ష చూడని వ్యక్తి పది లక్షలు చూసినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాడు ఓ పది లక్షలు చూడని వ్యక్తి కోటి రూపాయలు చూసినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే వీటన్నిటికీ నువ్వు కోటీ రా కావడానికి లేదా ధనవంతుడు కావడానికి మీ యొక్క వాస్తవంలో భయాన్ని తీసేయండి తీసేసినప్పుడు మీరు కోరుకున్నట్టుగా అన్నీ వస్తాయి అన్నీ సాధిస్తారు ఈ సబ్జెక్టే అంత మంచి అద్భుతమైన మెరికల్స్ ఇస్తుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీతోనే ఉంచుకోండి ఇతరులకు చెప్పకండి చెప్తే మిమ్మల్ని సిలీగా చూస్తారు ఇదేంటి రా ఇలా అని చెప్తున్నాడు అని చెప్పేసి ఈ విషయంలో నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అనుభవం మీదే ఇతరుల అనుభవం వాళ్ళదే కాబట్టి మీ యొక్క వాస్తవంలో భయాన్ని తీసేయండి మీ యొక్క వాస్తవంలో మీరేమైతే కోల్పోయినారో అవన్నీ తిరిగి తెచ్చుకోండి తెచ్చుకొని హాయిగా ఒక ధనవంతుడుగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర స్వామి గారు